4,000 వేసుకున్నాం. ఓ 4,000 అంటే రోజుకో 100 రూపాయలు అయితే ఉన్నట్టే కదా. రోజుకో 100 రూపాయలు చేతిలో ఉంటే ఓ 5 రూపాయలు 10 రూపాయలు పిల్లలకి ఇవ్వడం కష్టం కాలేదు కదా. పిల్లలకి బైకులు కొనిపెట్టగలిగారు, ఇంట్లో సామాన్లు కొనుక్కోగలిగారు, ఇది ఒకటి నడిచింది. ఇక్కడ దీని ఇంపాక్ట్ లేబర్లో ఏమైంది? ఎవరైతే కూలీలు లేకపోతే ఇతరత్ర పనిచేసుకునేటటువంటి వర్గాలు, అల్పాదాయ వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒక స్థైర్యం వచ్చింది. అంటే ఇదివరకు పనిస్తేనే బ్రతుకుతాం అన్నటువంటి స్టేజ్ నుంచి ఇవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు పని కాస్ట్ పెంచారు. ఒక ముఠా మేస్త్రి ఇదివరకటి రోజుల్లో 500 తీసుకునేవాడు, ఇప్పుడు 900 రూపాయలు తీసుకుంటున్నాడు. ఒక మన భవన నిర్మాణ కార్మికుడు ఇదివరకు 200-300 వచ్చేతను, ఇప్పుడు 500 రూపాయలు తీసుకుంటున్నాడు. పని మనిషి ఇదివరకు 1500 అయితే ఇప్పుడు 5,000 అడుగుతోంది. ఇట్లాగ రేట్లు పెరిగినాయి. ఇది ఒక వర్గానికి నచ్చట్లేదు. అదే సందర్భంలో వాళ్ళ ఆర్థిక స్తోమత వెల్సెటిల్డ్ అయింది. వెల్సెటిల్డ్ అంటే సాంతం కోటీశ్వర్లు గారు, కానీ ఓ సొంత ఇల్లు వస్తుంది వాళ్ళకి, స్థలం వచ్చేసింది, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అట్లాగే వాళ్ళు బండి కొనుక్కోవడమో మంచి బట్టలు కొనుక్కోవడమో చేశారు. ఇంతకంటే మంచి జీవితం చంద్రబాబు దగ్గర వస్తుంది అనుకుంటే అటుకే వెళ్తారు, నమ్మితే. లేదు ఆయన చెప్తాడు కానీ చేయడు, ఇంతకుముందు చేయలేదని నమ్మారు అనుకోండి, ఇటుకేస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్. సెకండ్ ఆస్పెక్ట్లో చూస్తే ఇక్కడ ఇప్పుడు జరుగుతున్నటువంటి మార్పు డెవలప్మెంట్ ఆస్పెక్ట్లో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్నటువంటి తేడా ఏంటంటే, బాబు ఏమంటున్నారంటే అమరావతిని డెవలప్ చేసి అక్కడ ఒక సంపద సృష్టించే కేంద్రం చేస్తాను, 100 కొద్ది పరిశ్రమలు వచ్చేస్తాయి, దాంతో వచ్చేస్తాయి అంటున్నారు. ఒక బిల్డింగ్ కట్టడానికి ఎన్నేళ్ళు పడుతుంది? ఒక అమరావతిలో 3 బిల్డింగ్లు కట్టడానికి 5 ఏళ్ళు పట్టింది అంతే కదా.